गोदावरी कनी प्रभुत्व डिग्री कलाशाल तरलिंपुडु वितरेकिस्तू एबीवीपी एआईएसएफ आध्वर्यंलो सोमवार आंदोलन कार्यक्रम निर्वहिंचारु। वेर्वेरुगा जरिगिन ई कार्यक्रम संदर्भंगा विद्यार्थि संघाल नायकुलतो कलिसि कलाशाल विद्यार्थुलु स्थानिक मुनिसिपल कार्यालयं समीपंलोनि जातीय रहदारिपै బైటాయించారు। రాస్తారుకు చెప్పటారు డిగ్రీ కళాశాల తరలింపును వితరికిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు। అనంతరం ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు ఊషణ అన్వేష్ ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రీతంతో పాటు పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరలింపు ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు। 150 మంది మెడికల్ విద్యార్థుల కోసం 1000 మందికి పైగా ఉండే నిరుపేద విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం అమానుషమని పేర్కొన్నారు। డిగ్రీ కళాశాల తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు। కళాశాల తరలింపు ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు। లేదంటే భారీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సి వస్తుందని హెచ్చరించారు। ఇరా చూసుకున్నట్లయితే ప్రభుత్వ మెడికల్ కళాశాల గోదావరికని పట్టణంలో ప్రారంభమయ్యి ఇక్కడికి శాంక్షన్ కావడం జరిగింది। సంతోషకరమైన విషయము। కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోను ఉన్నటువంటి కళాశాలను ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కేటాయించడం అనేది చాలా తప్పు నిర్ణయము। కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది। 150 మంది విద్యార్థుల కోసము వేలాది మంది ఉన్నటువంటి విద్యార్థులను నష్టం చేసే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఆలోచన చేస్తున్నారు। కాబట్టి ఈ యొక్క డిగ్రీ కళాశాలను ప్రైవేట్ భవనానికి తరలించే బదులు ఆ యొక్క మెడికల్ కళాశాల విద్యార్థుల కోసమే ప్రైవేట్ భవనాన్ని మంజూరు చేసుకోవాల్సిందిగా ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది। లేని ఎడల కోరకంటి చందర్ గారు ఏ విధంగానైతే బహిరంగంగా విద్యా ఉన్నత విద్యా కమిషనర్ గారిని కలిసినట్టు ప్రకటించిరు। అదే విధంగా మా యొక్క నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుంటున్నామని అదే విధంగా బహిరంగంగా చెప్పని ఎడల వారిని గోదావరికని పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి బయటికి వెళ్ళనీయకుండా వారికి అడ్డుండైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అరగడుగున అడ్డుకొని ఈ యొక్క డిగ్రీ కళాశాలను సాధించుకుంటామని ఏబీవీపీ తెలియజేస్తున్నది। పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తరలిస్తే చూస్తూ ఊరుకోమని అఖిల భారత విద్యార్థి సమక్యగా ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తా ఉన్నాము। ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులు వాళ్ళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఖాళీగా ఉంటది కాబట్టి మెడికల్ కళాశాల విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వారి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను। 1000 మంది చదివే విద్యార్థుల డిగ్రీ కళాశాలను తరలించడం ఇది సిగ్గుచేటు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులు గాని మంత్రివర్యులు గాని ఈ డిగ్రీ కళాశాలను తరలించే కుట్ర పన్నుతున్నారు కాబట్టి మీరు ఇది సిగ్గుమాలిన పని చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఈ తరలించే విధానాన్ని ఎక్కడికి వెళ్ళైనా కూడా మేము అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మెడికల్ కాలేజ్ కి మేమైతే వ్యతిరేకం కాదు, ఇంకెవరికి మేము వ్యతిరేకం కాదు। మా కాలేజీ ని మేము కాపాడుకోవాలనుకుంటున్నాం, మా కాలేజీ ని మేము కాపాడుకోవడమే మా ఉద్దేశం। మమ్మల్ని వేరే కడికి తరలించి మాకు అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉండో ఇంత వేల మంది విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దండి। మెడికల్ కాలేజ్ విద్యార్థులని వేరే కడికి పంపించి మాకేమో ఫెసిలిటీస్ ఇస్తాం, ఏసీలు పెట్టిస్తామని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి ఇంత వేల మందికి పెట్టించి ఏసీ లేదో, వాళ్ళకి 150 మందికి పెట్టించండి ఏసీ లేదో, మా మాత్రం మా కాలేజీని వదిలిపెట్టి వెళ్ళే సమస్య లేదండి। మేమైతే ఎవరికి వ్యతిరేకం కాదు, ముందుగా చెప్పాలనుకుంటుంది, మెడికల్ కాలేజీకి మేము వ్యతిరేకం కాదు, మా కాలేజీని మేము కాపాడుకుంటున్నాం అంతే। వేర్వేరుగా జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఏబీవీపీ ఏఐఎస్ఎఫ్ నాయకులతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు।